ఈ దిన వాగ్దానం కీర్తనలు 9వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. ఈరోజు దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మీ పూర్ణ హృదయముతో దేవుని స్తుతించినట్లయితే, ఆయన అద్భుత కార్యములను వివరించినట్లయితే, తప్పకుండా దేవుడు మీ జీవితంలో ఇంకా మహోన్నతుడైన దేవుడు మిమ్మల్ని గురించి సంతోషించి హర్షించే దినాలను దేవుడు వెనువెంటనే తీసుకొని రాబోతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని నామాన్ని కీర్తించండి, ఆయనను పూర్ణ హృదయంతో దేవుని స్తుతించండి, ఆయన అద్భుత కార్యములను వివరించండి. దేవుడు మీ జీవితంలో ఇంకా అనేక అద్భుత కార్యాలు జరిగిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు, దేవుడు గత సంవత్సరాలంతా అనేక అద్భుతాలు చేసిన దేవుడు, ఇక జరగబోయే విషయాల్లో కూడా దేవుడు అనేక మహత్కార్యాలు, సూచక క్రియలు, అద్భుత కార్యాలు మీ జీవితంలో జరిగిస్తానని సెలవిస్తున్న గొప్ప దేవుడు, మీ జీవితంలో గొప్ప సంతోషం ఆనందం చేత నింపి హర్షించేవారిగా దేవుడు మిమ్మల్ని ఉంచి ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ నమ్మదగిన దేవ, మీ పూర్ణ హృదయంతో మీరు స్తుతించినట్లయితే తప్పకుండా ఆయన అద్భుత కార్యాలను మీరు వివరించినట్లయితే నేను ఇంకా అద్భుతాలు చేస్తానని సెలవిచ్చిన శక్తిగల దేవ, ప్రతి ఒక్కరు వారు పూర్ణ హృదయంతో నేను స్తుతించుదురుగాక, నీ అద్భుత కార్యములను వివరించుదురుగాక, దేవా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ సంతోషించి హర్షించేవారుగా ఉందురుగాక. అయితే మీరు దర్శించి గొప్ప అద్భుత కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని యేసు నామం నడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు ఆరంభించి ఉన్నాడు.